నెల్లూరు జిల్లా టూర్లో సీఎం చంద్రబాబు సోమశిల ప్రాజెక్టును తానే కట్టినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. గతంలో 2004 ముందు 9 ఏళ్ళు సీఎంగా ఉన్న ఆయన హయాంలో పరిస్థితి ఏంటో గుర్తు తెచ్చుకోవాలని కోరారు. 78 టీఎంసీల సోమశిలలో అప్పట్లో కేవలం 36 టీఎంసీలే నిల్వ చేయగలిగారని కాకాని గుర్తు చేశారు. సంఘం నెల్లూరు బ్యారేజీల విషయంలోనూ 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేశామన్నారు. అకాల మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు మళ్లీ సంఘం బ్యారేజీకి పెట్టాలని కాకాని డిమాండ్ చేశారు. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పునరుద్ధరించాలన్నారు. 1995 చంద్రబాబును చూస్తారన్న వ్యాఖ్యలను తప్పుపట్టిన కాకాని దయచేసి అలా మారొద్దని కోరారు. ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది. ఇది అరుదైనటువంటి దేశి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే, ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని చెప్పి సంఘం బ్యారేజీకి నామకరణం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు, కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంఘం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగుగంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు. ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. మేము సూటిగా అడిగేది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ, అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో, వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో, వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం. ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితిలో లేరు. అయితే చిన్న ఆలోచన, బాధ, అనుమానం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక మాట చెప్పాడు, మీరు నన్ను 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పాడు. అది కాస్త బాధగా, అభ్యంతరకరంగా అనిపించింది. మేము కోరుకునేది 95 నాటి చంద్రబాబు నాయుడు కాదు. మీరు నిన్నే మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబును చూడరు అని. మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపటి చంద్రబాబును చూస్తారని చెప్పి మాట్లాడారు. ఎందుకు ఆ మాట చెప్తున్నాం అంటే, 95 చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు, అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు. దానితో పాటు ఆ రోజు పాపం తమరు ఆర్థిక శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు గుర్తుంటాయి, 2 రూపాయల కిలో బియ్యం ఒకటి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి. కాబట్టి ఆ 2 రూపాయల కిలో బియ్యము, సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి రెండుకి తూట్లు పొడిచారు మీరు 95 ముఖ్యమంత్రిగా. కాబట్టి విలువలు, విశ్వసనీయతలకు మీరు దూరమయ్యారు కాబట్టి, ఉచిత విద్యుత్ ఇవ్వలేమన్నారు కాబట్టి, అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి, వ్యవసాయం దండగా అని చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి 95 ముఖ్యమంత్రిగా, మరలా 95 లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది. 95 లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఫేజ్ 1 ఇచ్చిండారు, సూపర్ 6 ఫేజ్ 2 ఇచ్చిండారు, మీ మీద ప్రజలకు చాలా అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడు లాగా, 95 చంద్రబాబు నాయుడు గారి లాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే, సంతోషమే.